వీక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో వచ్చే కార్యక్రమాలన్నీ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీ యొక్క ఆదరణ మీరు చూపించే ఆ యొక్క వీక్షణ ద్వారానే తెలిసిపోతుంది. ధన్యవాదాలు. ఇంకను చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, కాబట్టి దయచేసి పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ని అలా క్లిక్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని క్లిక్ చేయండి. ఇంకా మీకు చాలా మన కార్యక్రమాలన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ అక్టోబర్ నెల 2013 అక్టోబర్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు ధర్మపథం టీవీ. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలను ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూసారా, నా ముఖమే ఎంత షైన్ అయిందో. ధనుసు రాశి వారికి ఆ యోగం చాలా అద్భుతంగా ఉండబోతున్నారండి. ఈ నెల గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, దశమంలో రవికుజ సంచారం లాభం యోగదాయకం, ఫస్ట్ టిక్ రైట్. చాలా శుభ ఫలితాలని పొందబోతున్నారు ఈ నెల మీరు. 3వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. పై 3 గ్రహాల వల్ల విపరీత రాజయోగం మీకు కలగబోతుంది. పంచమంలో గురుడు చంద్రగ్రహం యోగంలో ఉన్నాడు. కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. ఆర్థికంగా చాలా ఎదుగుతారు. మీకు రావలసిన మొండి బాకీలు సైతం అన్నీ వచ్చేస్తాయి. మీరు ఇవ్వవలసినవి కూడా తప్పకుండా ఇచ్చేస్తారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కుజగ్రహం వారు ధైర్యంతో పాటు అందిస్తున్నారు. పోగొట్టుకున్న వ్యాపారం, ఉద్యోగం, ద్రవ్యం అన్నీ తిరిగి వచ్చేస్తాయి. మల్టిపుల్గా, ఒకటి కాదు మల్టిపుల్గా వచ్చేస్తాయి. ఆ సమయం ఆసన్నమైంది. గెట్ రెడీ, మీకు అన్నీ అనుగమే. వ్యాపారంలో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఖ్యాతి తెగించే వ్యాపారాన్ని పొందబోతున్నారు. అలాంటి వాణిజ్యం మీకు వస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కలిసి వస్తుంది. క్లాత్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ సంబంధిత వస్తువులకి చాలా బాగా ఉంటుందని చెప్పచ్చు. భూమి కొని క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి బాగా వస్తుంది. కొన్ని సమయాల్లో ఆచితూచి అడుగు వేయండి. లగ్జరీ వస్తువులు కొంటారు, క్రయ విక్రయాల ద్వారా లాభం వస్తారు. సిబ్లింగ్స్ ద్వారా ఉన్నటువంటి సమస్యలు అన్నదమ్ముల ద్వారా తొలగిపోయి అందరూ సఖ్యతగా ఉంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ మీ డోర్ దగ్గరే ఉంది, వెయిట్ చేస్తుంది, తప్పకుండా తీసేసుకుంటారు. మీరు ప్రభుత్వ రంగంలో పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాని కోసం ట్రై చేసిన వాళ్ళకి ఇది కూడా ఇదొక మంచి సమయం చెప్పచ్చు. వివాహం కాని వారికి యోగం, మంచి అద్భుతమైనటువంటి సంబంధాలు రాబోతున్న స్త్రీ పురుషులు ఎవరికైనా కూడాను ప్రేమ వివాహం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి చాలా యోగ కాలం, మంచి యూనివర్సిటీలో జాయిన్ అవుతారు, అద్భుతమైనటువంటి విద్యార్థులు పొందుతారు. మీరు రాసినటువంటి యొక్క పరీక్షలన్నిటి కూడా ఉత్తీర్ణులు అవుతారు. మంచి మంచి పరీక్షల అవకాశం ఉన్నాయి. విదేశాలకి ఇక వీసా కోసం రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పెట్టుకున్న, కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి అందరికీ పాస్ అయ్యి మీరు విదేశాలకి ప్రయాణం చేసే సమయం అయింది. ఆరోగ్యం మాత్రం కాస్త జాగ్రత్త అని చెప్పాడు. స్కిన్ ర్యాషెస్, మోకాళ్ళ నొప్పి ఇలాంటివన్నీ కూడా బాగా వస్తున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి ఈ యొక్క సమయంలో. దాంపత్యులు ఒకరి బట్ల ఒకటి దాంపత్యం చాలా అనుకూలంగా ఉంటారు. మీకు మంగళవారం చాలా కలిసి వస్తుంది. నంబర్ 5 అనే ఒక సంఖ్య మీకు లక్కీ నెంబర్గా కూడా చెప్పవచ్చు. పసుపు మరియు బంగారు వర్ణం మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 7/10/2023 5:18 10/10/2023 5:44 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతకాలు పెట్టేటప్పుడు కానీ, ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ మాట తొలకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకున్న వారు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ సమస్యలు కూడా టెక్స్ట్ చేయండి. తప్పకుండా వాట్సాప్ ద్వారా మీకు 100% మేము రిప్లై ఇస్తాము. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు.
అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయం తిరుపతి జీవకోన అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో కపిలి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి ఉన్నారు. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మన దేవాలయాన్ని దర్శించుకోండి. ఆ దేవాలయంలో 18 ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు వారి కోరికలు సంతానానికి, వ్యాపారానికి, ఉద్యోగానికి, వివాహానికి, విదేశానికి కావలసిన వాళ్ళందరూ ప్రదక్షిణం చేసి మంచి ఫలితాన్ని పొంది అద్భుతంగా వారి వారి ఫలితాలు పొందున్నారు. తప్పకుండా దర్శనానికి రండి. మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాను. చంద్రమౌళి వెంకటేశ్వర్మ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.